పట్టి ఏంట్రా, నా అడిగితే టైం లేదు, దొరికితే కొలపడిచేస్తారు. ఎవరు పరిగెత్తు? నీ కాదు వద్దే పరిగెత్తు. ఏంట్రా ఏమైంది? పరిగెత్తు ఉన్నారు, పట్టుకోండి. ఎవరైనా నజల్రా? వీళ్ళంత ఎవర్రా? వీళ్ళ ఒక్క నిమిషం, మా వాడు డౌట్ క్లారిఫై చేస్తా. వీళ్ళంతా నా బామర్దులరా, దుర్యోధనుడు, దుస్సాసురుడు. డ్రామా ఆర్టిస్ట్ లో అర్థమవుతుంది, కానీ అసలు విషయం ఏంటి? ఓ అదా, పక్క వీధిలో డ్రామా వేస్తున్నారా? కృష్ణుడి గడ్డ ఎలా ఉంటుందో చూసుకుందామని వాళ్ళు పర్మిషన్ లేకుండా డ్రెస్ దొంగలిచ్చా. అడిగేసుకోవచ్చు కదరా. అడిగేసుకుంటే కృష్ణుడిని ఎందుకు అవుతా? అందుకే కొట్టేశా. మరి నన్ను ఎందుకు పరిగెత్తిస్తున్నావు? పరిగెడుతుంటే బోర్ కొట్టకుండా తోడు. అయ్యో అది సరే గాని నన్ను వదిలేండ్రా. మామా శకుని, 500 రొక్కం ఇచ్చిన సో ఇతని ఈ డ్రెస్ ని వదిలేదని చెప్పుము. అన్నా దుర్యోధన, ఆనాడు నిండు సభలో ద్రౌపదికి బట్టలిచ్చి మానము నిలిపిన ఈ కృష్ణుడి బట్టలు విప్పి మద మనసవలెనని బహుకోరకగాను. బట్టలిపిస్తారా? రాయుడు కూడా వేసుకోలేదురా? ఏమి ఏమేమి, అతల వితల రసాతల గగన పాతాల వీధులందు ఏ దేశమేగిన ఆ జీవరాశులు అంతమొందించు ఈ చక్రధరికి. ఆ ఎంతటి అవమానము, ఎంతటి అవమానము. అలిగి తిని ఒక్క నిమిషం ఉండను. దొబ్బేస్తున్నా. పంచాలి పంచపత్రిక పంచూడింది చూసుకో. దేవుడా, నన్ను మెగాస్టార్ని, నా కొడుకుని చిరుతలా చిరుస్టార్ని చేయకపోయినా కనీసం ధర్మవరపులా దూసుకెళ్లే ఛాన్స్ అయినా ఇప్పించు స్వామి. ఏమిటే నాకంటే స్టైల్గా తయారయ్యో, ఏదన్నా సినిమాలో ఛాన్స్ కొట్టేశావా? కాదండి, ఇన్ని రోజులు మీ మనసు తెలియకుండా ప్రవర్తించాను. ఈ రోజు నుంచి భర్తకు తగ్గ భార్యలా ఉండాలనుకుంటున్నా. ఏది కార్యేషు దాసి, కరణేషు మంత్రి, ఆ టైప్ లోనా? ఆ టైప్ లు, షార్ట్ హ్యాండ్ లు నాకు తెలీదు. ఏదో మీ సేవ చేసుకుంటూ నా లైఫ్ ని లెల్లబుచ్చేస్తాను. అట్లాగా, మరి ఇంకైతే ఆలస్యం ఎందుకు? ఇంప్లిమెంట్ చేసేసేయి. కార్యేషు దాసి. ఆహా, నువ్వు ఒళ్ళు బిసుకుతుంటే వద్యేషు మాత. ఏంటా తినడం నైస్గా చిన్నపిల్లాడిలాగా? డైటింగ్. డైటింగా? డైటింగ్ అవుతూ అన్ని ఆడుతుంటాడు, నీ బాబు వచ్చి తింటాడో? తినండి, లోపల నేను చేసిన చేపలు పులుస్తుంది, చేస్తా. హాయ్ డాడ్. ఏంటి గెటప్? ఈ స్కీమ్ చాలా బాగుంది, ఫాలో అయిపో. మమ్మీ కాకరికాయ కూర తినట్లేదు, వచ్చి పెట్టు. కన్యేషు, ఆ మంత్రి. ఏమే, నేను జాగింగ్ కడుతున్నా, ఆటోలో వెళ్ళరండి. అలాగే. వస్తాడు నారాజు ఈరోజు, రానే వస్తాడు నెలరాజు ఈరోజు, నెలరాజు ఈరోజు, రానే వస్తాడు నెలరాజు ఈరోజు. ఏంటమ్మా నువ్వు అనేది? నిజం బాబు, నిజం. నో, నేను నమ్మలేను. నువ్వు పతిత కాదమ్మా, కాదు. నమ్మకానికి నిజంతో సంబంధం లేదురా. ఎందుకమ్మా, ఎందుకు? ఎంత పని చేసావు? నువ్వు పతిత అంటే నేను తట్టుకోలేనమ్మా, తట్టుకోలేను. రేపు నీ కొడుకు, పతిత కొడుకు అంటే భరించలేనమ్మా, భరించలేను. అమ్మా, మా నాన్నెవరో చెప్పమ్మా. మీ నాన్న మర్చిపోయాన్రా. ప్లీజ్ అమ్మా, ఎలాగైనా గుర్తు చేసుకుని చెప్పమ్మా. గుర్తుకు రావట్లేదురా? నేను చెప్తాన్రా. నాన్న మీకెలా తెలుసు? నాకేంట్రా,
ఈ కలర్ కాంబినేషన్, ఈ అవుట్పుట్ చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. చెప్పు ఏమండి, ఇన్ని విషయాలు తెలిసి ఇన్ని రోజులు మీరు నాతో ఎంత ప్రేమగా ఉన్నారండి. ఆహా, మీరెంత గొప్పవారండి. ఇదే ముందు గొప్పతనమా గోంగూర, ఈ విషయం తెలితేనే మళ్ళీ చెయ్యేసేది. చెప్పు, నాకు ఇప్పుడే తెలియాలి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ. చెప్పు ఏం చెప్పేది. ఫ్లో మొత్తం జరగొట్ట. ఫ్లో జరగొట్టాను అంటే నేను అడ్డం పడకపోతే కంటిన్యూ చేసేదాని. అవునండి. అవునా? అవ్వ అవ్వ అవ్వ. వాడికి ఏదో సినిమాలో అవకాశం వచ్చిందంట, డైలాగులు ప్రాక్టీస్ చేద్దాం రామేమంటే వాడికి హెల్ప్ చేస్తున్నాను. మధ్యలో వచ్చి మీరు అంతా చెడగొట్టారు. ఓహో, నువ్వు డైలాగులు హెల్ప్ చేస్తున్నావా? మధ్యలో వచ్చి నేను ఫూల్ అయ్యానా? అవునండి. నువ్వేటి ఈ గెటప్? అదేనండి, సైనేష్ రామ్మ ఎపిసోడ్ మిగిలిపోయింది కదా, మొదలు పెడదామా? ఏమిటో మొదలు పెట్టేది, మొదటి మూడు ఎపిసోడ్లకే ఫ్యూజ్ కాలిపోయింది, ఇప్పుడు మళ్ళీ అన్నామంటే ట్రాన్స్ఫార్మర్ పేలిపోతుంది. ఏమండి, మధ్యలో మిమ్మల్ని ఇలా నిరాశపరచడం నాకు ఇష్టం లేదండి. మళ్ళీ దానివే నేను ఫుల్ సాటిస్ఫైడ్ తెలుసా. ఏమిటే ఈ గృహ హింస, నీకు దండం పెడతాను, నన్ను వదిలేవే. నీకు గటప్ ఇష్టమని ఎంత ఇష్టంగా తయారయ్యాను, రెండు వెళదాం. ఓరి బాబురా, బుద్ధి బిర్యానీ తిని నీ చేత ఈ ప్రోగ్రామ్ చేయించాను. నేను ఇక నుంచి నువ్వు చెప్పినట్టు పెట్టాను, నువ్వు మాత్రం నీకు తోచినట్టుగా ఉండు, నన్ను వదిలేవే. బాయ్ నా బంగారం.